మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలకు గట్టిగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి బర్త్డే సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతుంది అయితే తాజా అప్డేట్ ప్రకారం మెగాస్టార్ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మూడు టైటిల్స్ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత చిరంజీవి గారు ప్రస్తుతం లూసిపెర్ నిమిక్ కోసం సిద్ధంగా ఉన్నారు తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తుంది ఈ సినిమా తర్వాత చిరంజీవి గారు మరో తమిళ రీమేక్ వేదాలం మూవీలో కనిపించనున్నారు ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు తాజాగా ఈ సినిమా కోసమే చిత్ర నిర్మాణ సంస్థ ఏకంగా మూడు టైటిల్స్ను రిజిస్టర్ చేయించిందట వేదాలం రీమేక్ను నిర్మిస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్ మెగాస్టార్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫిల్మ్ లో ఆటో జానీ అన్నయ్య కోసం బోలా శంకర్ అనే మూడు టైటిల్స్ను రిజిస్టర్ చేయించిందని సమాచారం వీటిలో సినిమాకి ఏదో ఒక టైటిల్ను ఖరారు చేస్తారు ఆటో జానీ అనే టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది మెగాస్టార్ రీఎంట్రీ సమయంలో పూరి చిరు కాంబోలు మూవీ ఉంటుందని దానికోసం ఆటో జానీ అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి కానీ అవి వార్తలు వార్తలుగానే నిలిచిపోయాయి ఇక ఆగస్టు ఇరవై రెండున ఈ మెగా ప్రాజెక్ట్ సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతుంది చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేయనున్నారు ఇక లూసిఫర్ రీమేక్ ఆచార్య చిత్రాలకు సంబంధించిన అప్డేట్ కూడా రేపు రానుంది మరోవైపు చిరు పుట్టినరోజు కోసం మెగా ప్లాన్స్ జరుగుతున్నాయి ఆ ప్రత్యేక రోజున ట్విట్టర్ సెషన్లో పలువురు సెలబ్రిటీలు సందడి చేయడానికి సిద్ధమయ్యారు దీనికి సుమా హోస్ట్గా వ్యవహరిస్తుందని అంటున్నారు మొత్తానికి చిరు పుట్టినరోజు నాడు అభిమానులకు మెగా బునజా రాబోతుందనమాట ఇక చిరు అభిమానులకు పండుగ అని చెప్పవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మెలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం